రోజు ప్రభాస్ నటించిన చిత్రం ఆది పురుష్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ చాలా బాగుంది. గతంలో కంటే ఇప్పుడు ఇంకా చాలా నీటికి వచ్చేసింది, బాగున్నది. ఈ సినిమా మంచి సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే, ఇవాళ ప్రపంచ లెవెల్లో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యి చాలా రిజల్ట్ బాగా వచ్చేసింది. చాలా బాగుంది సినిమా కూడా. ఆది పురుషుడు అంటే పురుషులలో ఉత్తముడు పురుషోత్తముడు, రోలు విష్ణుమూర్తి, విష్ణుమూర్తి అవతారమే ఈ రాముడు. ఈ రాముడు భారతదేశంలో అందరూ పూజించినటువంటి రాముని పాత్ర చేసిన ప్రభాస్కి చాలా చాలా ధన్యవాదాలు. ఈ రాముడు ఎట్లున్నట్టు తీసిండ్రు గతంలో రాముల కంటే, ఈ రాముడు చాలా బాగా కనిపించింది సినిమాలో. చాలా బాగుంది, చాలా కొత్త టెక్నిక్తో తీసిండు ఇది. ఇది అద్భుతమైనటువంటి సినిమా ఇది. దీనిలో మెయిన్ ఏంటంటే, అంత రాము స్టోరీ అందరికీ తెలుసు, అంతా తెలుసు, భారతదేశం తెలుసు. కానీ ఈ చిత్రంలో ఒకటి ఏంటంటే, ఫోటోగ్రాఫ్ చాలా బాగుంది, కళాత్మకమైనటువంటి ఫోటోగ్రాఫ్. దానివల్ల చాలా బాగుంది, ప్రేక్షకులు కూడా హ్యాపీగా చూస్తారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు ప్రభాస్ నటించిన చిత్రం ఆది పురుష్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ చాలా బాగుంది. గతంలో కంటే ఇప్పుడు ఇంకా చాలా నీటికి వచ్చేసింది, బాగుంది. ఈ సినిమా మంచి సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే, ఇవాళ ప్రపంచ లెవెల్లో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యి చాలా రిజల్ట్ బాగా వచ్చేసింది. చాలా బాగుంది సినిమా కూడా. ఆది పురుషుడు అంటే పురుషులలో ఉత్తముడు పురుషోత్తముడు, రోలు విష్ణుమూర్తి, విష్ణుమూర్తి అవతారమే ఈ రాముడు. ఈ రాముడు భారతదేశంలో అందరూ పూజించినటువంటి రాముని పాత్ర చేసిన ప్రభాస్కి చాలా చాలా ధన్యవాదాలు. ఈ రాముడు ఎట్లుండడానికి అన్నట్టు తీసిండ్రు గతంలో రాముల కంటే, ఈ రాముడు చాలా బాగా కనిపించింది సినిమాలో. చాలా బాగుంది, చాలా కొత్త టెక్నిక్తో తీసిండు ఇది. ఇది అద్భుతమైనటువంటి సినిమా ఇది. దీనిలో మెయిన్ ఏంటంటే, అంత రాము స్టోరీ అందరికీ తెలుసు, అంతా తెలుసు, భారతదేశం తెలుసు. కానీ ఈ చిత్రంలో ఒకటి ఏంటంటే, ఫోటోగ్రాఫ్ చాలా బాగుంది, కళాత్మకమైనటువంటి ఫోటోగ్రాఫ్. దానివల్ల చాలా బాగుంది, ప్రేక్షకులు కూడా హ్యాపీగా చూస్తారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.